దర్భంగా ఎక్స్ప్రెస్ లో ఆకస్మిక తనిఖీలు ముప్పై నాలుగు మంది బాల కార్మికులకు ఏం చేసారో చెప్తాయి ఇది వరంగల్ లో కాజీపేట వరంగల్ జిల్లా ట్రైన్ ని ఈ రైల్వే పోలీసు వాళ్ళు ఆపిర్రట ఎందుకు అని అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండేనంట కి అలా బాల కార్మికులు పోతుర్రు అలాని తీసుకొని పోతుర్రు అని చెప్పి బీహార్ నుంచి ఈ దర్భంగా సికింద్రాబాద్ సికింద్రాబాద్కి దించి ఆడ ఎవరో ఎవరో అడిగి బాల కార్మికులు కావాలని చెప్పి వాళ్ళకి సప్లై అయ్యానికి దళార్లు తీసుకుపోతారట నలుగురు అయితే ఏం చేశారంటే ఈ ముప్పై నాలుగు మంది పిల్లలకి విముక్తి కలిగించి ఎంటర్ తీసుకుపోయి స్టేట్ హోమ్ లో పెడతారు కదా తర్వాత ఆ ఊర్లలో అలాగే దోలుతారు సో అట్లా చేసిన తర్వాత ఈ నలుగురు దళార్లు అరెస్ట్ చేసి కానీ దీంతో ప్రాబ్లం అయిపోతుందో ఆలోచించి అప్పుడు ఎప్పుడో టూ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళ క్రితం ఒక సినిమా వచ్చింది గజని గజని సినిమాలో ఆసిన ఏం చేస్తుంది ఇట్లనే రెస్క్యూ వేసి మెల్లగా ఆ పిల్లలందరినీ చిన్న చిన్న పిల్లలందరినీ ఇట్లనే ఎటో తీసుకుపోతుంటారు వేరే పనులు చెప్పి తీసుకుపోతున్న పిల్లలందరినీ కాపాడుతారు చూశారా అప్పుడు ఆమె కాపాడింది ఆ సినిమా చేసిన వాళ్ళు మళ్ళీ మస్తుగా సినిమాలు చేసుకున్నారు ముసలవాళ్ళు అయిపోయారు కానీ ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదు ఇదే ప్రాబ్లం ఇంకా చాలా దగ్గర మనం చూస్తున్నాం ఎంతమంది చూస్తలేము రోజుకి బాల కార్మికుల్ని ప్రతి జాగా కనిపిస్తూనే ఉంటారు ఏముంది ఈ నలుగురు దళారులన్నీ అరెస్ట్ చేస్తే అయిపోతుందా లెక్కకైతే ఏం చేయాలి అని అంటే ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అంటే ఇక్కడ పనికి పిల్లలు కావాలి ఎవరు లేరు అరే పెద్దోళ్ళు అయితే వెయ్యి రూపాయలు ఇవ్వాలబ్బా పిల్లల్ని తీసుకొస్తే రోజుకు మూడు వందలు ఇచ్చేసి మేనేజ్ చేసేయచ్చు తీసుకురా అని చెప్పి ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఈ పోరోలని అడిగి ఓనియాలి వెనకాల మెల్లగా పోయి రెక్కి చేయాలి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం అంతా తెలుసుకొని ఆడ ఎంతమంది ఉన్నారు ఇంకెంతమంది కావాలనుకుంటారు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఏ కంపెనీ వాళ్ళు వీళ్ళందరినీ తెలుసుకొని పట్టుకొని వెంటనే వాళ్ళ లైసెన్స్ రా చేసేసి ఇలాంటి పనులు చేయకుండా చేస్తే మిగతా వాళ్ళు ఎవరైతే ఇట్లా చేసి ఆలోచన ఉన్న వాళ్ళందరూ మానుకుంటారు అవునా కాదా సో గట్ల చేయాలి అట్లాంటి చట్టాలు తీసుకురావాలి అంతేగాని దళారులను ఒక్కసారి తీసుకపోయి నలుగురిని లోపలేసినామని ఓ వార్త వచ్చేస్తే అయిపోతుందా కామసైపోతామా పిల్లలు ముప్పై నాలుగు మంది పిల్లల మస్తు మంది పిల్లలు ఉన్నారు ఇట్లా మీకు ఏంటన్నా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పలానా జాగల చిన్న పిల్లలు కనబడుతున్నారు వీళ్ళు పని చేయడంగా నేను చూస్తున్న కొన్ని రోజుల నుంచి అని చెప్పుకుండ్రీ ముచ్చట అసలు ఎన్ని స్కూల్ ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మస్తు ఫెసిలిటీస్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి మంచి తిండి పెడుతున్నామని చెప్పి వాళ్ళకి ఫీజులు అవసరం లేకుండా అన్ని ఏమేమి కావాలి పిల్లలకి అన్నీ మేము సమకూరుస్తున్నాము అని చెప్పి పొద్దున్న లేస్తే ప్రతి గవర్నమెంట్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నది అయినా కానీ పిల్లలు స్కూల్కి పోకుండా పని చేయాల్సి వస్తుంది అంటే ఏదో జరుగుతుంది అర్థమైతుందా మీకు అందుకే చెప్తున్నా ఇది జర్ర పైలం వార్త జర్ర పైలం ఒకవేళ మీకు కనిపిస్తే కంప్లైంట్ చేయండి అది కృత్రిమ మీద సృష్టించిన ఫేక్ ఫోటో అనుకున్న కే పాల్ జేడీ మీటింగ్ పై ఆర్జీవీ కమెంట్ అయితే ఏంది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన జేడీ సారు దానిపైన పోరాటం చేస్తున్నాడు మన పాల్ సారు దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అన్న ముచ్చట మరి అందరికీ తెలిసిందే ఇదంతా ఆల్రెడీ వైరల్ అయ్యింది ఆ రోజు ప్రెస్ మీట్లో సారేమో మాట్లాడిండు అదంతా కూడా చాలా వైరల్ అయిన ముచ్చటిని మరి అప్పుడంతా నిద్రమైన ఏమో ఆర్జీ సార్ తెలియదు కానీ టక్కు మేలుకో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన ఫేక్ ఫోటోనా ఏంది అని చెప్పి సర్ప్రైజ్ అయినట్టున్నాడు కానీ తర్వాత వీడియో చూసి రియలైజ్ అయిందంట కాదు కాదు ఇదంతా నిజమే అని ఈ కమెంట్ పెట్టిండనమాట ఈ ఫోటో కింద అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే దీని కింద కమెంట్స్ ఇంకా మామూలుగా జనాలు పెడుతుంటారు కదా ఏమనుకుంటున్నారు అంటే అసలు ఇప్పుడు దాకా కూడా ఈ పోరాటం చాలా సీరియస్ యాంగిల్లో పోయింది కానీ పక్కన సార్ని చూసిన తర్వాతే వైరల్ అవుతుంది అంటే ఇదేదో అయ్యే తట్టున్నది అని కొందరు అనుకుంటున్నారు ఇంకొందరు ఏమంటున్నారంటే యుగాంతం దగ్గర పడ్డట్టున్నది అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇంకొందరు అనుకుంటున్నారు అంతేలే తప్పలేదు ఈయన ఒక మేధావి ఈయన మేధావులకే మేధావి కాబట్టి ఆయన అట్లా కన్ఫ్యూజ్ అవ్వడంలో సర్ప్రైజ్ అవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు కాబట్టి ఇది వైరల్ వార్త పెళ్లి వేడుకల్లో సడన్గా పవర్ కట్ చిమ్మ చీకట్లో బంధువుల ఆహాకారాలు కరెంటు వచ్చాక చూస్తే ఆసిడ్ దాడి ఏడరా దాడి ఓహో అనుకున్నాను ఛత్తీస్గఢ్లోనో బీహార్లోనో ఇటువంటివి అంటే మస్తుగా అవుతుంటాయి కదా ఆడనే అనుకున్న ఆడనే ఉన్నది ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో జరిగిందంట ఏమైందంట అంటే పెళ్ళవుతుంది ఇప్పుడు ఎండకాలం కదా మంచి మండే టెండర్లో ఎందుకు చేసుకుంటు చెమటలు చెమటలు అదో పెద్ద కథ వద్దు మనం సాయంత్రం చేసుకుందామని మంచిగా రాత్రి పెళ్ళో సాయంత్రం పెళ్ళో ఫిక్స్ చేసుకున్నారు ఇక రాత్రి ఏంది ఫుల్ లైటింగ్ గీటింగ్ ఉండాలి లేదంటే కష్టం కదా రాత్రి పెళ్ళు మంచిగా ఫుల్ హంగామా నడుస్తుందంట అంట పెళ్ళిలా ఒకటే పీపీ డుమ్ డుమ్ ఇవన్నీ నడుస్తుంటే కదా పెళ్ళిల హంగామ హంగామా పాటలు మాటలు అసలు నవ్వులు ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒక్కసారి ఢమ్ అని కరెంట్ పోయిందంట కరెంట్ పోగానే ఒక్కసారిగా మొత్తం అంతా సైలెంట్ అయిపోతుంది ఆ సైలెంట్లో ఒకటేసారి అందరు అరుస్తురట ఏదో పాములు వచ్చినట్టు జ్వరలు వచ్చినట్టు మీద వాక్తున్నట్టు ఏందబ్బా గిట్లా అరుస్తున్నారు అని చూస్తే కరెంట్ వచ్చినాక తెలిసిన విషయం ఏంటి అని అంటే పెళ్లి పిల్ల కాని మీద యాసిడ్ దాడి చేసిరట ఎవరు ఓ యాసిడ్ పోసేసరికి మొత్తం ముఖం అంతా కాలిపోయిందంట బట్టలన్నీ గాలిపోయాయట ఆగం ఆగం పాపం ఎంత ఆశతోని నెక్స్ట్ అనుభవించే జీవితం కోసం ఎంత ఆలోచించుకుంటే పెళ్ళి చేసుకుంటుంటారో ఒక్కసారే మొత్తం అంత తుస్సుమైపోయింది అంతేకాకుండా మస్తు గాయాలైనాయంట వాళ్ళకి మొత్తం మీద ఇది ఎవరు చేసిండొచ్చు అని అంటే పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ బంధువులు ఎవరో పిలగాడు చేసిండు అని అనుమాన పడుతున్నారంట మరి వానికి వచ్చే సంబంధం వీనికి వచ్చిందో లేకపోతే వీనికి ఏమైనా కట్నం ఎక్కువ ఇచ్చిండ్రో అట్లా ఏమైనా పడి ఆడి ఇట్లా చేసిండేమో అనేసి అనుకుంటుండ్రు గంతే సరే ఏదైతే ఏంది మంచిగా పెళ్ళి అయ్యి హంగామా జరగాల్సిన జాగల క్రైమ్ జరిగింది కాబట్టి ఇది కత్తి వార్త